కొంతమంది ఆగంతకులు చేసిన పనికి ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలోని 56 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. చేపల వేట కోసం వచ్చిన కొంతమంది చేపలను తేలికగా పట్టుకునేందుకు మదిర మండలంలోని జాలిమూడి ప్రాజెక్టు నీటిలో పురుగుల మందు కలిపారు. దీంతో పురుగుల మందు మోతాదుకు తాగునీరు కలుషితం కావడంతో పాటు చేపలు మృతి చెందాయి. చేపలు పట్టుకునేందుకు వచ్చిన కొంతమంది ప్రాజెక్టులో పురుగుల మందు కలిపారు. ఈసారి పురుగు మందు కాస్త ఎక్కువ మోతాదులో వేయటంతో చేపలు చనిపోయి ఒటుకు కొట్టుకు వచ్చాయి. నీరు కూడా కలుషితమై దుర్వాసన వస్తూ ఉండటంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించగా అధికారులు నీటి సరఫరా నిలిపివేసి నీటి నమూనాలు ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. నిన్న కొంతమంది అగాయతులు విషపూరిత మందులు కలిపి చేపలను చంపడం జరిగింది. ఆ చేపల వలన మదిర మండలంలో బానకల మండలం మదిర మండలం నీటి సప్లై ఉంది. ఆ వాటర్ విషపూరితం అయ్యేసరికి ఈ 42-45 గ్రామాలకి నీటి సరఫరా బంద్ అయింది. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది వేసవిలో. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ ఇక జరగకుండా అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఈ ప్రాజెక్టు మీద ఒక నిఘా పెట్టి ఒక వ్యక్తిని ఇక్కడ ఉంచి దీన్ని